శ్రీకరుడు. ఇంతవరకు మనం ఈ మహాకాళేశ్వరుడు అనే ఈ జ్యోతిర్లింగాన్ని గురించి చెప్పుకున్నాం. ఉజ్జయిని నగరంలో మహాకాళేశ్వరుడు వెలిశాడు అనే మాటను కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ మహాకాళేశ్వరుడు చాలా గొప్పవాడు. ఇతనికి మహాత్మ్యము అనేది అసలు మనం మాటలతో చెప్పడానికి కూడా వీలులేనంత గొప్పది. దాన్ని మనం వర్ణించలేము. అంత గొప్పదైనటువంటి మహాత్మ్యం కలిగినటువంటి వాడు ఈ మహాకాళేశ్వరుడు. ఈయన యొక్క మహాత్మ్యాన్ని వివరించడానికే ఒక చిన్న కథ ఒకటి ఉంది, దాన్ని కూడా ఇక్కడ మనం చెప్పుకుందాం. అది ఏమిటి అంటే, పూర్వకాలంలో ఉజ్జయిని నగరాన్ని చంద్రసేనుడు అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ మహారాజు సకల శాస్త్రాలు కూడా చదివినటువంటి వాడు, వేద వేదాంగ విదుడు, జితేంద్రియుడు, సకల శాస్త్రముల యొక్క సారాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు. ఇటువంటి ఈ మహారాజు చంద్రసేనుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఈయనకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతడు ఎవరు అంటే, శివుడి యొక్క అనుచరులలో ప్రధానమైనటువంటి వాడు, అన్ని లోకముల చేత కూడా పూజింపబడే మణిభద్రుడు అనేవాడు ఈ చంద్రసేన మహారాజుకి ఒక స్నేహితుడిగా అయ్యాడు. అంటే ఈ చంద్రసేన మహారాజుకి శివుడి యొక్క అనుచరుడైనటువంటి మణిభద్రుడికి స్నేహము అనేది ఏర్పడింది. ఒకరోజు ఈ మణిభద్రుడు చంద్రసేన మహారాజు మీద అత్యంతమైనటువంటి ప్రేమను కలిగాడు. ఎందుకు అనేది తెలియదు, అత్యంతమైనటువంటి ప్రసన్నుడై ఈయనకు ఒక బహుమానం ఇచ్చాడు ఈ చంద్రసేన మహారాజుకి. ఏమిటా బహుమానము అంటే, అది ఒక మణి. ఒక మణిని బహుకరించాడు. ఆ మణి ఎంత గొప్పది అంటే, దివ్యమైనటువంటి కాంతల్ని ప్రసరింపజేస్తూ ఉన్నది ఆ మణి. దాని పేరే చింతామణి. కోటి సూర్యుల యొక్క కాంతితో అది తేజరిల్లుతూ ఉన్నది. కౌస్తుభంలాగా సూర్యుడితో సమానంగా అసలు కోటి సూర్యుల యొక్క కాంతిని కలిగి ఉన్నది ఆ మణి. అదే చింతామణి. చింతామణి అంటే రోజు కొన్ని బారువులు బంగారాన్ని పెట్టి ఒక మణి అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. చింతామణి అంటే ఒక రకమైనటువంటి మంత్రం, అది మహామంత్రం. అది దీన్నే మనం శవచింతామణి అనే పేరుతో కొంతమంది ఈ మంత్రాన్ని జపం చేశారు అని కూడా గతంలో మనం చెప్పుకున్నాం. శ్రీహర్షుడు శవచింతామణిని సాధన చేశాడు అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. సరే, ఈ చింతామణి దీన్ని ఈ చంద్రసేన మహారాజుకి బహుకరించాడు ఈ మణిభద్రుడు అనేటటువంటి ఈశ్వరుడు యొక్క అనుచరుడు. దాన్ని ఏం చేయాలో తెలియక ఈ చంద్రసేన మహారాజు ఒక హారంలో గుచ్చి దాన్ని మెళ్ళ వేసుకున్నాడు. ఒక రోజున ఈ చంద్రసేనుడు తన సామంతరాజుల్ని, మిత్రుల్ని అందరినీ కూడా సభకు ఆహ్వానించాడు. ఆ రోజున ఈ చింతామణిని కంఠస్యమున అలంకరించుకున్నటువంటి వాడే సభలో ఆశీనుడై అన్నాడు. ఆయన సభలో కూర్చున్నాడు. మిగిలినటువంటి రాజులంతా కూడా ఈ సభకు వచ్చారు. అందరూ చూస్తూ ఉన్నారు. అఖిల లోకాలను పరిపాలించేవాడు సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆ సూర్యభగవానుడు, ఆయనే ఈ లోకంలోకి వచ్చాడా, ఈ భూలోకంలోకి ఇక్కడికి దిగి వచ్చాడా అని అనిపిస్తూ ఉన్నది. ఆ సూర్యభగవానుడే కొన్ని కోట్ల రెట్లైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఈ సభావనంలో కూర్చున్నాడా అని అనిపిస్తూ ఉన్నది ఆ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా. అంత దేదీప్యమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఈ చంద్రసేన మహారాజు. కారణం ఏమిటో వాళ్ళు ఎవరికి తెలియలా. ఒక్క క్షణం పరిగించి చూశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది,
దీనికంతటికి కారణం ఏమిటంటే ఈ మహారాజు యొక్క కంఠసీమలో ఉన్నటువంటి ఈ మణి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇది చాలా గొప్పదైనటువంటి మణిలాగా ఉన్నది అనుకున్నారు. వెంటనే ఆ మణిని గురించి వాకప్ చేశారు. వీళ్ళకి అర్థమైంది, ఇది ఈశ్వరుడు యొక్క అనుచరుడైనటువంటి మణిభద్రుడు ఈ చంద్రసేన మహారాజుకి ప్రసాదించాడు. చాలా గొప్ప శక్తివంతమైనటువంటి చింతామణి అనే విషయం వాళ్ళకి అందరికీ అర్థమైంది. వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. ఎవరికి వాళ్ళు ఈ మణి తమ సొంతం అయితే బాగుండు అని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇదే ఆలోచన చేస్తూ ఉన్నారు, ఈ మణి నా సొంతం అయితే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. సరే ఇక లాభం లేదు అని చెప్పేసి రాజులంతా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అలాగే వాళ్లలో వాళ్ళు చర్చలు జరిపేసుకున్నారు. అంతా ఒకటైపోయారు. సభకి వచ్చినటువంటి ఈ మహారాజులంతా కూడా ఒకటైపోయారు. ఇప్పుడు ఈ చంద్రసేన మహారాజు మీద యుద్ధాన్ని ప్రకటిద్దాం, నాలుగు వైపుల నుంచి కూడా ఈ మహారాజును ముట్టడిద్దాం, మహారాజును చంపాతో బారేసి అతని మెళ్ళలో ఉన్నటువంటి ఈ మణిని, ఆ రాజ్యమణిని అన్నింటినీ కూడా మనం స్వాధీనం చేసుకుందాం అనుకున్నారు. సరే వాళ్లలో వాళ్ళు ఇలా మాట్లాడుకున్నటువంటి వాళ్ళై నాలుగు వైపుల నుంచి కూడా తమ యొక్క సైన్యంతో ఈ రాజ్యాన్ని ముట్టడించేశారు. రాజుగారి కోటకి నాలుగు ద్వారాలు ఉన్నాయి, నాలుగు ద్వారాలు కూడా ముట్టడించేశారు వాళ్ళు. ఇలా నాలుగు ద్వారాలు కూడా శత్రురాజును ముట్టడించారు. తాను కోటలో నుంచి బయటకు వెళ్ళడానికి అని, బయట వాళ్ళ లోపలికి రావడానికి అని ఏమాత్రం కూడా వీలు లేదు. ఈ విషయం తెలిసిపోయింది చంద్రసేన మహారాజుకి. వాళ్ళకి భయంకరమైనటువంటి సైన్యం ఉంది, తన దగ్గర అంత సైన్యం లేదు. సరే ఇక భగవంతుడే దిక్కు అనుకున్నాడు. ఆ మహాకాళేశ్వరునే శరణు వేడాడు. ఆయన్నే ప్రార్థిస్తూ ఉన్నాడు, ఉపవాసం చేస్తూ ఉన్నాడు. రేయింబవళ్ళు కూడా ఆ మహాకాలుణ్ణే ఆరాధిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఈ అవంతి నగరంలో ఒక గొల్ల స్త్రీ, యాదవ స్త్రీ, ఆవిడ కూడా నివసిస్తూ ఉండేది. ఆవిడకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. వాడి మహా ఉంటే ఒక 5 సంవత్సరాల వయసు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండవు. అయితే ఈ గొల్ల స్త్రీకి, ఈ యాదవ స్త్రీకి భర్త లేడు, ఆవిడ విధవ. ఈ ఉజ్జయిని నగరంలోనే చాలా సంవత్సరాల నుంచి ఆవిడ ఉంటూ ఉన్నది. చిన్నప్పటి నుంచి ఆవిడ ఇక్కడే ఉంది. ఈవిడ తనకున్నటువంటి ఈ 5 సంవత్సరాల కుమారుణ్ణి తీసుకుని ప్రతిరోజు కూడా మహాకాలుడి యొక్క మందిరానికి వెళ్తూ ఉండేది. ఈ మహారాజు అయినటువంటి చంద్రసేనుడు ప్రతిరోజు మహాకాలుడి యొక్క మందిరానికి వెళ్లి ఆయన్ని రకరకాలైనటువంటి రీతులలో పూజ చేస్తూ ఉన్నాడు, అర్చన చేస్తూ ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక రకమైన ఉత్సవమే చేస్తూ ఉన్నాడు ఈ మహారాజు. ఈ గొల్లవంతి ఉత్సవాలన్నీ చూస్తూ ఉంది. ప్రతిరోజు కూడా వెళుతూ ఉన్నది ఆలయానికి. ఉత్సవాలు, రాజుగారు చేసే ఉత్సవాలన్నీ కూడా చూస్తూ ఉన్నది, చాలా ఆనందిస్తూ ఉన్నది. ఆవిడతో పాటు ఆవిడ కుమారుడు, ఈ చిన్నపిల్లవాడు, వీడిని కూడా తీసుకుపోతూ ఉన్నది వెంట. తల్లి కొడుకు ఇద్దరు కూడా ఆ పూజంతా చూస్తూ ఉన్నారు, నమస్కారం పెడుతూ ఉన్నారు, ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఒక రోజున ఈ యాదవ కుమారుడికి, ఈ గొల్లవంతి యొక్క కుమారుడికి ఓ విచిత్రమైన కోరిక కలిగింది. అదేమిటి అంటే, నేను కూడా ఈశ్వరుణ్ణి అర్చిస్తే ఎలా ఉంటుంది, అర్చిస్తే బాగుండు అనుకున్నాడు. సరే అనుకున్నదే తడవుగా ఈశ్వరుణ్ణి అర్చించాలి అనుకున్నాడు. ఎలా అర్చించాలి, ఎక్కడ అర్చన చేయాలి, ఇవేం తెలియదు ఈ పిల్లవాడికి. కానీ దగ్గరలోనే ఒక చిన్న శిబిరాన్ని ఏర్పాటు చేశాడు. 5 సంవత్సరాల పిల్లవాడు, వీడు ఏం చేస్తాడు, ఓ చిన్న శిబిరాన్ని తనకు చేతైన రీతిలో ఏర్పాటు చేశాడు. ఆ ప్రాంతంలో దొరికే రాళ్లలో ఒక మంచి రాయిని తీసుకొచ్చాడు, ఆ శిబిరంలో పెట్టాడు. ఇదే శివలింగము అనుకున్నాడు అతని మనసులో. అంతే, శివలింగ ప్రతిష్టాపన అనేది అయిపోయింది. అదే శివలింగం అనుకుని ఓ రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, శివలింగ ప్రతిష్టాపన అయిపోయింది. మరి ఇప్పుడు ఈశ్వరుని పూజించాలి ఎట్లా? ఆ ప్రాంతంలో దొరికేవంటి ఆకులు, అలములు, పూలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ ఈశ్వరుని నెత్తిన వేస్తూ ఉన్నాడు.
అది పరమమైనటువంటి భక్తితో చేసేటటువంటి ఆరాధన. కృత్రిమంగా గంధము ఇవన్నీ కూడా అనేక రకాలైన అలంకారాలు, వస్త్రాలు, నైవేద్యము, ధూపము, దీపము అన్ని కూడా కృత్రిమంగా తయారు చేశాడు. అన్నింటినీ పూజ చేశాడు, ఆ లింగాన్ని పూజ చేస్తూ ఉన్నాడు. మనసుతోనే నైవేద్యం కూడా సమర్పణ చేస్తూ ఉన్నాడు. ఇలా అందమైనటువంటి పత్రాలతో ప్రతిరోజు కూడా ఈశ్వరుని పూజ చేస్తూ ఉన్నాడు. ఆ పూజ అయిపోయిన తర్వాత రకరకాలైనటువంటి నృత్యం కూడా చేస్తూ ఉన్నాడు. భగవంతుని నమస్కారం చేస్తూ ఉన్నాడు, లేచి నుంచుంటున్నాడు, మళ్లీ భగవంతుని నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఇలా తన్మయత్వంతో ఆ శివుణ్ణి అర్చన చేస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున ఈ గొల్ల వనిత తన కుమారుని, ఒరే నాయన నువ్వు భోజనం చేద్దుగాని రారా అని పిలిచింది. వీడింట్లో లేడు, ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడో ఆడుకుంటున్నాడు అని ఈ తల్లి భావన చేస్తూ ఉన్నది. కానీ వీడింట్లో లేడు, ఎక్కడున్నాడు? ఆ ఇంటికి దగ్గరలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ శిబిరంలో కూర్చుని ఉన్నాడు. దాని గురించి ఆవిడేం పెద్దగా పట్టించుకోలా. ఆ శిబిరంలో కూర్చుని ఉన్నాడు, శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు. రెండు సార్లు పిలిచింది, మూడు సార్లు పిలిచింది, వరే నాయన రారా అంది. వాడు రాలా. ఎక్కడికి పోయాడు వీడు, ఏం చేస్తున్నాడు అనుకుని, ఇదిగో ఈ శిబిరంలోనే ఉండుంటాడు, ఇక్కడే కూర్చుని ఉంటాడు అని అక్కడికి వెళ్ళింది. అక్కడ ఏదో రాయి పెట్టింది, ఆ రాయి నిండానేమో ఆకులు అలములు అన్ని కప్పున్నాయి. ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు వీడు, ఈ పిల్లవాడు. రెండు కళ్ళు మూసుకుని జానంలో కూర్చున్న వాళ్లాగా అట్లా కూర్చుని ఉన్నాడు. చూసింది కుమారుణ్ణి, వరే నాన్న లేచి అన్నానికి రా అంది. పలకల తట్టి పిలిచింది, పలకల చేయబట్టు లాగింది. అయినా వాళ్ళు లేవరా. దాంతో ఆవిడకి తెలియ బాగా కోపం వచ్చింది, ఒక్కటేసింది. అయినా సరే వాడు ఏమాత్రమో చెల్లించరా, ఇక ఇట్లా లాభం లేదు అనుకుంది. ఎప్పుడైతే కుమారుడు తన మాట వింటం లేదో ఆవిడ కోపం అనేది పెరిగిపోయింది, పట్టుదల అనేది పెరుగుతోంది. ఇది కాదు మార్గం అనుకుంది. ఎదురుకుండా ఉన్నటువంటి ఆ బాలుడు ప్రతిష్ట చేసినటువంటి ఆ శివలింగం, అదే ఆ రాయి, దాని మీద వేసినటువంటి ఆకు అలము ఇవన్నీ కూడా మొత్తం తీసి అక్కడి నుంచి గిరటేసింది బయటికి. శివలింగానికి అర్పించినటువంటి ఈ పూజా సామాగ్రి అంతా కూడా నేలపాలైపోయింది. అయి చూసినటువంటి ఆ పిల్లవాడు పెద్దగా కేకలు పెట్టాడు, నేల మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. కోపం వచ్చినటువంటి ఈ తల్లి పిల్లవాడిని బెదిరించింది, అనేక రకాలుగా దూషించింది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికిరా అని చెప్పి గదమాయించి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్ళిపోయింది. భగవంతుడైనటువంటి ఆ ఈశ్వరుడి యొక్క పూజకి తన తల్లి ద్వారానే ఆటంకం అనేది ఏర్పడింది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ఈ బాలకుడు నేల మీద పడి రోదించి రోదించి అలాగే స్పృహ తెప్పిపోయాడు. కొంత సమయం గడిచింది. ఇప్పుడు ఈ పిల్లవాడికి మళ్లీ స్పృహ వచ్చింది. కళ్ళ వెంబడి అశ్రుధారలు అనేవి ప్రవహిస్తూ ఉన్నాయి. తాను అర్చన చేస్తూ ఉన్నటువంటి ఈశ్వరుడికి అపరాధము అనేది జరిగిపోయింది. తన తల్లి ఆ శివలింగాన్ని తీసి గిరాటేసింది ఇక్కడి నుంచి. పూజా సామాగ్రి అంతా కూడా నేలపాలు చేసింది. విపరీతమైనటువంటి దుఃఖం వస్తూ ఉన్నది ఈ పిల్లవాడికి. ఓ మహాదేవ, ఓ శంకర అంటూ లేచాడు. చాలా విచిత్రమైనటువంటి విషయం. ఆ పిల్లవాడి కళ్ళకు కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే, తాను ఎక్కడున్నాడు? ఒక దివ్యమైనటువంటి భవనం, సుందరమైనటువంటి మందిరం, ఏటి చూసినా కూడా బంగారం, బంగారంతో కట్టినటువంటి గోడలు, తలుపులు, దర్వాజాలు అన్ని కూడా బంగారం. దాని మీద రత్నాలు, ముత్యాలు ఇవన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. తలా తలా దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నేలంతా కూడా స్ఫటిక మండలతో ప్రకాశిస్తూ ఉన్నది. మేలిమి బంగారపు కలశములు ఆ శివాలయానికి కొత్త కొత్త హంగులు తెచ్చిపెడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ద్వారాలు, కిటికీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ మందిరానికి ఉన్నటువంటి ప్రధాన ద్వారం బంగారంతో చేయబడినది.
పచ్చని కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. అమూల్యమైనటువంటి నీల మణులు, వజ్రాలు ఇవన్నీ కూడా పగబడి ఉన్నాయి. వాటి నుంచి వచ్చే కాంతులతో అత్యంత శోభాయమానంగా ఉన్నది ఆ మందిరం అంతా కూడా. ఆ మందిరం మధ్య భాగంలో దయానిధి అయినటువంటి ఆ శంకరుడి యొక్క లింగం, దివ్యమైనటువంటి కాంతులు ప్రసరిస్తూ ఉన్నటువంటి రత్నమయమైనటువంటి లింగము అది ప్రతిష్ఠించబడి ఉంది. ఈ బాలుడు అంత క్రితం తాను ఏ పత్రితో అయితే, ఏ పూజా సామాగ్రితో అయితే ఈశ్వరుని పూజించాడో ఆ సామాగ్రితోనే ఇప్పుడు ఈ లింగం అంతా పూజించబడి ఉన్నది. అదే సామాగ్రి ఈ శివుడి మీద ఉన్నది. ఇప్పుడు ఇదంతా చూసినటువంటి ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు, అమితమైనటువంటి ఆశ్చర్యానికి లోనైపోయాడు. వెంటనే లేచినున్నాడు, పరమానంద సాగరంలో మునిగిపోయాడు. ఆ తర్వాత భగవంతుడైనటువంటి ఆ ఈశ్వరుని పరిపరి విధాలా స్తుతించాడు. పదే పదే ఆ స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేశాడు. ఇలా చేస్తూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది. ఈ బాలుడు శివాలయం నుంచి బయటకు వచ్చాడు. ఈ మందిరం నుంచి తన ఇల్లు ఎలా ఉన్నదా అని చూసుకున్నాడు. తన ఇల్లు కూడా ఇంద్రభవనంలాగా ప్రకాశిస్తూ ఉన్నది. అప్పటికప్పుడు ఆ ఇల్లంతా కూడా బంగారు మయమైపోయింది, దివ్యమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ భవనంలోకి వెళ్ళాడు. ఆ భవనంలో అన్ని చోట్ల కూడా రత్నాలు, మణులు, కెంపులు బంగారం మీద పగబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా, ఏం చూసినా కూడా బంగారంతోనూ మణులతోనూ తయారు చేసినటువంటి వస్తువులే కనిపిస్తూ ఉన్నాయి. ఈ పిల్లవాడు పరమానంద భరితుడై లోపలికి వెళ్ళిపోయాడు. ఇతడి తల్లి, ఆవిడ ఒక దివ్యమైనటువంటి మంత్రం మీద నిద్రపోతూ ఉన్నది. రత్నాలతో కూర్చినటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించి ఉన్నది. సాక్షాత్తు దేవకన్యరాగా కనిపిస్తూ ఉన్నది ఆ తల్లి. ఏం మాట్లాడాలో తెలియలేదు ఈ బాలుడికి, నోట్లోంచి మాట రాలేదు. అయినా సరే అమితమైనటువంటి వేగంతో తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ అమ్మ అంటూ ఒక తల్లిని లేపాడు. ఈ గొల్ల వనిత ఎందు అప్పటికే ఆ ఈశ్వరుడు తన యొక్క కృపని ప్రసరింపజేశాడు. దాంతో ఆవిడ లేచి కూర్చుంది. తన కళ్ళకి కనిపిస్తూ ఉన్నదంతా కూడా నిజమా కళ అని ఆశ్చర్యపోయింది. అలా చూస్తూ ఉన్నది, అంత అపూర్వంగా ఉన్నది. ఆవిడ యొక్క ఆనందానికి అసలు అవధులోనేవి లేవు. కుమారుని దగ్గరికి తీసుకుంది. తన యొక్క కుమారుడి నోటి నుంచి ఆ పరమేశ్వరుడి యొక్క కృపా ప్రసాదం వల్ల జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా ఆవిడ విన్నది. ఈ పిల్లవాడు చెప్పాడు, అమ్మా ఇలా జరిగింది అన్నాడు. జరిగిన విషయం అంతా కూడా తల్లి ద్వారా, ఈ కుమారుడి ద్వారా తల్లి పూర్తిగా విన్నది. ఇలా జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా ఆ నోట ఆ నోట నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి చంద్రసేన మహారాజుకి చేరిపోయింది. ఆ రాజుగారి విషయం అంతా కూడా తెలుసుకున్నాడు. అసలు ఇందులో నిజమేమున్నదో చూద్దాము అని రాత్రికి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశాడు. ఇప్పుడు అలా వచ్చినటువంటి వాడై ఈ యాదవ స్త్రీ, ఆవిడ యొక్క కుమారుడు వీళ్ళిద్దరినీ కూడా చూశాడు. మంత్రులతో, పురోహితులతో, అందరితోనూ కూడా ఈ జరిగినటువంటి విషయాలన్నీ ప్రత్యక్షంగా చూశాడు. పరమానందంలో మునిగి తేలిపోయాడు. ఆయన నేత్రముల నుంచి ప్రేమాశ్రువులు జలా జలారాలతో ఉన్నాయి. ఆనందంతో ఈశ్వరుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. ఆ బాలకుడిని పట్టుకున్నాడు, తన హృదయానికి కత్తుకున్నాడు. వెంటనే అక్కడ గొప్ప గొప్ప ఉత్సవాలన్నీ జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా పరమానందంతో, మహదానందంతో ఈశ్వరుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఇలా అద్భుతమైనటువంటి ఈ మహాత్సవంతో జరుగుతూ ఉన్నది అని చూసి ఆ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేశారు. వాళ్ళంతా కూడా చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే దీని గురించే చర్చించుకుంటూ ఉన్నారు. ఈ గోపవంత యొక్క కుమారుడు చిన్నపిల్లవాడు, కేవలము 5 సంవత్సరాల వాడు. ఇతడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని, మందిరాన్ని అంతా కూడా పొందాడు అనే విషయం ఊరంతా తెలిసిపోయింది. ఆ పట్టణం అంతా తెలిసిపోయింది. ఊళ్ళో వాళ్ళందరికీ ఇదే విషయం ఇప్పుడు చర్చనీయాంశం.
ఆ రాత్రి అంతా ఒక క్షణంలాగా గడిచిపోయింది. తెల్లవారింది. ఈ నగరం మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరికీ కూడా చార్ల వల్ల ఈ విషయం తెలిసిపోయింది. వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. నిన్నటిదాకా ఉండటానికి కూడా సరి అయినటువంటి వసతి లేనటువంటి ఈ గొల్లవనిత యొక్క ఇల్లంతా కూడా భవనం అయిపోయింది. సుందరమైనటువంటి భవనం, స్వర్ణమయమైనటువంటి భవనము, రత్న ఖచ్చితమైనటువంటి భవనము. చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఈ మహారాజైనటువంటి చంద్రసేవుడే, చంద్రసేనుడే చాలా గొప్ప భక్తుడు అని మనం అనుకుంటూ ఉన్నాం. వాడిని మించినటువంటి భక్తుడు ఉన్నాడు ఇక్కడ ఈ పిల్లవాడు. మరి ఎట్లా వాళ్ళలో వాళ్ళు మళ్ళీ తర్కించుకుంటూ ఉన్నారు. ఈ మహాభక్తుడైనటువంటి చంద్రసేనుడి మీద గనక మనం యుద్ధం ప్రకటించినట్లయితే ఆయన మీద అపూర్వమైనటువంటి కరుణ కలిగినటువంటి ఈశ్వరుడి కోపం వస్తుంది. ఈశ్వరుడికి గనక కోపం వచ్చినట్లయితే మనని క్షణంలోనే మార్చి భస్మం చేసి పారేస్తాడు. కాబట్టి మనం చంద్రసేన మహారాజుతో వైరం తీసుకోవడం అనేది మంచిది కాదు. ఈశ్వరుడి యొక్క కోపాగ్నికి ఆహుతులవడం అనేది మనకి క్షేమం కాదు. మనం ఒక పని చేద్దాం. ఏమిటి అంటే ఈ చంద్రసేన మహారాజుతో మైత్రిని అంటే స్నేహభావాన్ని పెంపొందించుకుందాం. అలాగేనట్లయితే ఈశ్వరుడు మన మీద కూడా ఆయన యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తాడు. అప్పుడు మనం కూడా సుఖంగా ఉండొచ్చు అనుకున్నారు. అలా అనుకున్నటువంటి ఈ మహారాజులంతా కూడా తమ ఆయుధాలను విసర్జన చేశారు, కింద పారేశారు. వాళ్ళ మనస్సులో వైరభావము అనేది పూర్తిగా తొలగిపోయింది. రాజులంతా పరమ సంతోషంతో మునిగిపోయారు. చంద్రసేనుడి యొక్క అనుమతి కోసం కబురు చేశారు. ఆయన యొక్క అనుమతి తీసుకుని ఆ నగరంలో ఈ గోప బాలుడు ఈశ్వరుని యొక్క కృప వల్ల పొందినటువంటి ఆ భవనాన్ని మందిరాన్ని చూడటానికి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. అలా వచ్చినటువంటి ఈ రాజులందరికీ కూడా చంద్రసేన మహారాజే ముందుండి స్వాగతం పలికాడు. వాళ్ళంతా కూడా చూశారు, చాలా ఆనందించారు. అక్కడ ఆవిర్భవించినటువంటి ఆ శివలింగాన్ని చూశారు వాళ్ళు. రత్నమయమైనటువంటి ఆ శివలింగాన్ని చూశారు, తన్మయులైపోయారు. ఈశ్వరుని పరిపరి విధాలా ధ్యానం చేశారు. ఇప్పుడు ఆ గొల్ల పిల్లవాడికి పరమ సంతోషంతో అనేకమైనటువంటి కానుకలన్నీ ఇచ్చారు. ఇచ్చి చంద్రసేన మహారాజుతో చర్చించి ఆ రాజ్యంలో ఈ గోపబాలురు ఎక్కువగా ఉండే ప్రాంతం ఎక్కడుందో చూసి ఆ ప్రాంతానికి ఈ బాలుణ్ణి నాయకుడిగా రాజుగా ప్రకటించారు. ఇలా జరుగుతూ ఉన్నటువంటి ఈ సమయంలో ఆంజనేయుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆంజనేయుడిని చూడంగానే అక్కడ ఉన్నటువంటి రాజులు అందరూ కూడా లేచి నుంచున్నారు, నమస్కారం చేశారు. ఆంజనేయుడు కూడా పరమ భక్తితో వాళ్ళందరి మధ్యన వచ్చి కూర్చున్నాడు. చుట్టూ ఈ మహారాజులు ఈ పరివారం అంతా కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఈ హనుమంతుడు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకున్నాడు. ఈ గోపబాలుణ్ణి హృదయానికి ఎత్తుకున్నాడు. ఓ రాజులారా, మీరందరూ కూడా వినండి, నేను మీకందరికీ ఓ మాట చెప్పాలని ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా ఈశ్వరుడు తప్పించి ఇంకా శరణు అనేది ఎవరూ లేరు, వేరే గతి అనేది ఏమీ లేదు. ఈ పిల్లవాడు సాక్షాత్తు శివ పూజను చేసే ఇటువంటి స్థితికి చేరాడు. ఏమాత్రం మంత్రం లేకుండానే స్వామివారిని అర్చన చేశాడు. ఏమీ తెలియదు బాలకుడికి. అయినప్పటికీ ఇదిగో ఆ గోపవంశం యొక్క కీర్తిని ఇంత గొప్పగా ఇనువడింపజేశాడు ఈ బాలకుడు. ఈ బాలకుడు ఇప్పుడు భగవంతుడైనటువంటి ఆ శంకరుని యొక్క శ్రేష్టమైనటువంటి భక్తుడు. ఈ లోకంలో అన్ని రకాలైనటువంటి సుఖాలు భోగాలు అనుభవించి జన్మాంతరంలో ఇతడు మోక్షాన్ని పొందుతాడు అని చెప్పాడు. అలా చెప్పి, ఓ మహారాజులారా, మీకు ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నాను వినండి. ఏమిటి అంటే ఇతడు జన్మించినటువంటి ఈ వంశంలోనే ఇప్పటి నుంచి 8వ తరంలో
మహాకీర్తి సంపన్నులైనటువంటి వాళ్ళు ఈయన వంశంలో జన్మిస్తారు. వాళ్ళకి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కుమారుడిగా జన్మిస్తాడు. అతన్నే శ్రీకృష్ణుడు అనే పేరుతో పిలుస్తారు. ఈ వంశంలోనే ఆ కృష్ణ పరమాత్మన జన్మిస్తాడయ్యా. ఇక ఈ బాలకుడు పెద్దవాడై రాజ్యాన్ని పరిపాలిస్తూ శ్రీకరుడు అనే పేరుతో విశేషమైనటువంటి ఖ్యాతిని పొందుతాడు అని చెప్పి ఆంజనేయుడు అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఆ రాజులంతా కూడా వచ్చినటువంటి రాజులందరూ చంద్రసేన మహారాజుని ఆ రాజ్యంలో అత్యంతమైనటువంటి మహా గొప్పవాడైనటువంటి భక్త శిఖామణి అయినటువంటి ఈ గొప్ప బాలుడిని ఇద్దరిని కూడా ప్రశంసించి వాళ్ళ దగ్గర నమస్కారం తీసుకుని వీళ్లు కూడా తమ తమ భవనాలకి వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు అని ఈ శ్రీకరుడి యొక్క వృత్తాంతం అంతా కూడా ఈ 17వ అధ్యాయంలో వివరిస్తూ మహాకారుడి రూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి అర్చించడం వలనే ఈ గొప్ప బాలుడు ఇంత గొప్పవాడయ్యాడు. చంద్రసేన మహారాజు చింతామణిని పొందగలిగాడు అని అంటూ మహాకారుడి యొక్క మహాత్మ్యం అంతా కూడా ఈ 17వ అధ్యాయంలో వివరించడం జరిగింది.